సరే రెండు వేల ఇరవై నాలుగులో ఒక యాభై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను లేదంటే కొందామనుకున్న బడ్జెట్ వేసుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షలు అయిపోతుంది అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి ఖర్చులు వ్యయాలు పెరిగిపోతున్నాయి మరి ఈ విపరీతంగా పెరిగిపోతున్న ఈ ఖర్చులు ఈ వ్యయాల నుంచి మనం రిలీఫ్ పొందాలి అంటే ఏం చేయాలంటారు నిజమండి మీరు చెప్పింది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకు కూడా స్వంతింటి కళ అని ఒకటి ఉంటుంది ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అంటే ఆ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను ఎక్కడ తీసుకోవాలి అని వెయిట్ చేసే లోపల ఆ ధరలు పెరిగిపోతున్నాయి రీసెంట్గా నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ అఫర్డబుల్ ఇండెక్స్ పేరుతోటి ఒక ఇండెక్స్ రబ్లీష్ చేసింది ఈ ఇండెక్స్ ప్రకారంగా ఇండియా మొత్తంలో అఫోర్డబుల్ హౌజెస్లో అందరికంటే కాస్ట్లీ ఉన్న నగరం హైదరాబాద్ దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది ముంబై ఇది ఎలా డిసైడ్ చేశారంటే వాళ్ళు ఒక వ్యక్తి తన యొక్క నెల జీవితం జీవితంలో ఎంత పర్సంటేజ్ ఈఎంఐ కడుతున్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేశారనమాట అలా మంత్లీ ఇన్కమ్ వర్సెస్ ఈఎంఐ ఆఫ్ ద ఇన్కమ్ ఇది తీసుకుంటే అన్నిటికంటే హయ్యెస్ట్ వచ్చేసి ముంబై ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళకు వచ్చే మంత్లీ ఇన్కమ్లో ఈఎంఐ వెళ్ళిపోతుంది దీని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఈఎంఐ థర్టీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అండి ఓన్లీ ఈఎంఐకి వెళ్ళిపోతే ఇంటి మెయింటెనెన్స్ నెలవారీ ఖర్చులు పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ వెకేషన్ లేదా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ వాటి ద రిటైర్మెంట్ ఇవన్నీ కనుక లెక్కేసుకుంటే చాలా చాలా కష్టం ఇప్పుడు అలానే మన జీతాలు పెరుగుతున్నాయా లేదు జీతమేమో పెరుగుదల హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పరానాం కానీ ఈ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం ఈ ఖర్చులు సంవత్సరానికి పదకొండు శాతం చొప్పున పెరుగుతున్నాయి సో ఆ పెరిగే ఖర్చుల్ని మనము తట్టుకోవాలి అంటే ఇంట్లో సొంతిల్లు కళ నెరవేర్చుకోవడానికి చాలా కష్టమైపోతుంటుంది సో నేను కిరాయికి కిరాయి ఇంట్లో ఉంటే ఎంతకాలం కిరాయి కడుతూ ఉంటాం మన ఇల్లు సొంతిల్లు అనే ఒక కళ ఎప్పుడు నెరవేరుతుంది కనుక ఒక పక్క సొంతింటి కళ నెరవేర్చుకోలేక ఒక పక్క పెరుగుతున్న ఖర్చులు తట్టుకోలేక సగటు మానవులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీనికోసం నేను ఒక సొల్యూషన్ చెప్తాను ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎవరికైతే వాళ్ళ కెరియర్ స్టార్టింగ్లో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి జనరల్గా అప్పుడే మ్యారేజ్ అయ్యి ఒక థర్టీ ఇయర్స్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయి ఇన్కమ్ ఎలా వస్తుంది ప్లాన్ చేసుకొని సేవింగ్స్ అనేది మొదలు పెట్టాలండి సేవింగ్స్ తప్ప వేరే ఆప్షనే లేదు ఆ సేవింగ్స్ ఎక్కడ చేయాలి ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సేవింగ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ కాదు అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళకు సరైన ప్రోడక్ట్ అవుతుంది సో ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక కార్పస్ జనరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ కార్పస్ జనరేట్ చేసుకొని ఆ కార్పస్ని మనము ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్కి ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి ఆ తర్వాత ఇంటీరియర్స్కి మనము యూజ్ చేసుకుంటే మనము తీసుకునే లోన్ తగ్గిపోతుంది అయితే మనం నైంటీ పర్సెంట్ కేసెస్ ఏమవుతుందంటే మనం ఇల్లు ఏమో ఒక యాభై లక్షలు అనుకుంటాం అక్కడ లోన్కి మనకు వచ్చే శాలరీ ప్రకారం చూసుకుంటే థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి రాదు ఆ టెన్ ల్యాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు పర్సనల్ లోన్ తీసుకోవడము ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడము తన ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైపోతూ ఉంటుంది ఆ పర్సన్ లోన్ తీసుకుంటే మినిమమ్ ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ మినిమం ఉంటుంది అండ్ ఆ గ్యాప్ అంటే నేను ఎంత ఇల్లు తీసుకోవాలి నాకు ఎంత లోన్ వస్తుంది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పెట్టే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకో రెండోది ఏంటంటే ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి బ్యాంక్ అసైన్ చేస్తారంటే మనల్ని లాంగ్ టర్మ్కి పుష్ చేసేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ యూ గో ఫర్ థర్టీ ఇయర్స్ ఏం థర్టీ ఇయర్స్ పుష్ చేస్తారు ఆ థర్టీ ఇయర్స్ పుష్ చేస్తే ఇనీషియల్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మనం పే చేసే ఈఎంఐలో ప్రిన్సిపల్ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది మైన్యూట్ ఉంటుంది ఈవెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఫ్యూ థౌజండ్స్ మనకు ప్రిన్సిపల్కి వెళ్ళదు దానివల్ల ఇంకా కడుతూ పోతుంటాం కడుతూ పోతుంటాం అసలు ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది తరగదు నిజంగా ఒకసారి ఈ ఈ ట్రాప్ అనేది ఎలా ఉంటుందంటే అనుభవించడం తప్ప తెలియదు ఇది మనం ఎన్ని చెప్పినా కూడా నేను చాలామంది చూస్తుంటా కదా నేను స్టార్ట్ చేశాను సార్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈఎంఐ ఇప్పటిదాకా అసలు తీరింది లేదు ఫ్యూ థౌజండ్స్ బట్ నేను కొన్ని లక్షలు కట్టేస్తాను ఆల్రెడీ ఎంత టర్మ్ ఉంది అని టెన్ ఎంత ఉంది అంటే థర్టీ ఇయర్స్ పెట్టుకుంటాను ఎందుకు అంటే నాకున్న శాలరీ ప్రకారంగా సరిపోవట్లేదు అది సాలరీ ప్రకారం సరిపోవాలంటే నేను టర్మ్ టెన్యూర్ పుష్ చేయాలి పుష్ చేస్తేనే నాకు ఈఎంఐ వస్తుంది లేకపోతే కుదరదు అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తుంది వన్స్ ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత నేను కెరియర్ స్టార్ట్ అయింది ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి ఇంకా ఇంట్లోంచి ఫోర్స్ సొంత ఇల్లు ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు తీసుకుంటావు అని ఈ ఫోర్స్ వల్ల ఇంకా తప్పనిసరిగా ఇల్లు తీసుకునేసరికి మనకున్న ఇన్కమ్ ఎంత ఎక్స్పెన్సెస్ ఎంత ఈఎంఐ ఎంత కట్టాలి ఇలా తీసుకుంటే మన ఈ నైట్ ర్యాంక్ నివేదిక ప్రకారం థర్టీ వన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది సో దీన్ని మనం తట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే ముందు నుంచి సేవింగ్స్ నేను చెప్పినట్టుగా కొంత కార్పొరేట్ జనరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్ ఇది అయిపోయిన తర్వాత మనము ఏదైతే టెన్యూర్ పెట్టుకున్నామో అది ట్వంటీ ఫైవ్ కావచ్చు థర్టీ కావచ్చు ఆ టెన్యూర్కి ఎంతైతే పెట్టుకున్నామో ఎంత ఈఎంఐ కొడుతున్నామో అందులో ఒక టెన్ పర్సెంట్ అయినా సరే మనం కనీసం ఒక ఎస్ఐపి చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే ముందే అనుకోవాలి నా బ నా ఈఎంఐ ముప్పై వేలు ఉంది అంటే ఇంకొక ఐదు వేలు నేను ఎస్ఐపి యాడ్ చేయాలి సో నా ఈఎంఐ ముప్పై ఐదు వేలు అనుకోవాలి ఇలా చేయకుండా మీరు మీ హోమ్ లోన్ ని త్వరగా తీర్చలేరు ఎందుకంటే ఈఎంఐ కడుతూ కడుతూ ఉంటే ముప్పై వేలు పడుతుంది ఇరవై వేలు పడుతుంది దానివల్ల కొంచెం యాడ్ చేయండి ఎస్ఐపీ యాడ్ చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మోర్ దెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ కనుక జనరేట్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ముప్పై వేలు రూపాయలు కనుక ఈఎంఐ కడితే అందులో టెన్ పర్సెంట్ మూడు వేల రూపాయలు మీరు ఎస్ఐపి చేయండి ఎగ్జాక్ట్లీ మీ టెన్యూర్ ఎంత పెట్టుకుంటే ఆ టెన్యూర్ అంతవరకు కంటిన్యూ చేయండి టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇక్కడ జనరేట్ చేసే కార్పస్ మీరు కట్టిన ఇంట్రెస్ట్కి సమానంగా ఉంటుంది సో యూ గోట్ బ్యాక్ ద ఇంట్రెస్ట్ ఇది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటాను థర్టీ పెట్టుకుంటాను ఎప్పుడు ఉంటే అప్పుడు నేను కడుతూ పోతాను అనుకుంటాను కానీ ఒక ఇల్లు తీసుకున్న వ్యక్తి గృహప్రవేశం అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఉన్న తర్వాత మినిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కుషన్ రాదు అంటే ఎక్స్ట్రా టాపప్ పే చేయడానికి అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాటు తినేస్తుంటారు ఇంట్రెస్ట్ అలా కాకుండా నేను ఇంకా ఈ మొత్తాన్ని ఇంకొక టెన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్ తీర్చేస్తాను ఇక ఆ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు అన్ని కోరికలు చంపుకొని అన్ని నోరు కట్టేసుకొని ఎక్కడికి వెళ్లకుండా కడుతూ పోతూ ఉంటే కూడా ఫిఫ్టీన్ ఇయర్స్లో కాదు అందుకే ఏం చేయాలి మనము మన దగ్గర ఎంత బఫర్ ఉంటే అంత ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ హోమ్ లోన్ సిప్ చేయండి అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ట్వంటీ థౌజండ్ ఎస్ఐపి టెన్ ఇయర్స్ తర్వాత మినిమం ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది మనం మాట్లాడుతుందంతా యాభై అరవై లక్షల వాళ్ళ గురించి సో టెన్ ఇయర్స్ తర్వాత ఈ ట్వంటీ థౌసండ్ ఎస్ఐపి ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది మన దగ్గర ట్వంటీ థౌజండ్ లేవు అట్లీస్ట్ ఫైవ్తో స్టార్ట్ చేయండి త్రీ థౌజండ్తో స్టార్ట్ చేయండి నెమ్మది నెమ్మది నెమ్మదిగా మనకు పొటెన్షియల్ పెరిగినా కొద్ది మనకు ఇన్కమ్ జనరేట్ అయినా కొద్ది యాడ్ చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా కార్పస్ పెరుగుద్ది అది తీసుకెళ్ళి మన లోన్ అంతా క్లియర్ చేయొచ్చు మొన్న మనం నైంటీ టూ థౌజండ్ ఇన్కమ్ ఈఎంఐ కట్టే వ్యక్తి గురించి ఒక వీడియో చేసాం కదా అది చూసి చాలామంది కాల్ చేశారు ఎంతమంది దాన్ని కనెక్ట్ అయ్యారంటే అందరు కూడా అదే ట్రాప్లో ఉన్నారు నేను కూడా ఈఎంఐ కడుతున్నాను తొంభై వేలు నాకు వచ్చే లక్ష యాభై జీతంలో తొంభై వేలు పోతే రిమైనింగ్ అరవై వేలతో సరిపోవట్లేదు నాకు లైఫ్ పిల్లల ఎడ్యుకేషన్కే చాలా ఖర్చు పోతుంది లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ నేను ఇంకా ఎప్పుడు రిటైర్ అయ్యేది ఎప్పుడు నేను హ్యాపీగా ఉండేది సో ఇల్లు అనేది హ్యాపీనెస్ కోసమే కదా బట్ ఈ ఖర్చుల వల్ల హ్యాపీనెస్ పోతోంది మంది ఆ ట్రాప్లో ఉండిపోతున్నారు సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఈ ధరలు పెరుగుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి కరెక్టే ఇంకా నైట్ ఫ్రాంక్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం థర్టీ పర్సెంట్ తక్కువ చెప్పాలంటే అది యావరేజ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇంకా నిజం రియాలిటీలు తీసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఇన్కమ్ వర్సెస్ ఈఎంఐ కనుక అంత ట్రాప్లో నుంచి బయటకు రావాలంటే ఓన్లీ సేవింగ్సే మాత్రం మళ్ళీ సేవింగ్స్ అనగానే మనకు కామెంట్ చేస్తారు డబ్బులే లేవు ఈఎంఐకి వెళ్ళిపోతేనే సేవింగ్స్ కట్ చేయాలని ఇంకా తప్పదు యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ట్వంటీ ఫిఫ్త్ అవర్ మీరు ట్వంటీ ఫిఫ్త్ అవర్ క్రియేట్ చేసుకోండి కొంచెం ఎంతో కొంత ఎక్స్ట్రా ఎర్న్ చేయండి ఎర్న్ చేసింది అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు స్క్వీజ్ అయ్యి అంటే నేను ఏంటంటే ఇరవై ఐదేళ్ల పాటు ఈఎంఐ కడుతూ బాధపడే బదులు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు గట్టిగా కష్టపడి కొంచెం ఎక్స్ట్రా సంపాదించి మనకున్న స్కిల్ని యూజ్ చేస్తూ సేవింగ్ చేసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత హ్యాపీగా మొత్తం లోన్ అంతా క్లియర్ అయిపోతుంది అలా మనం చేయొచ్చు కూడా నేను చాలామందికి హెల్ప్ చేశాను దే థ్యాంక్ యూ మీ అలాట్ ఎలా అంటే కార్పస్ క్రియేట్ చేసుకొని హోమ్ లోన్ క్లియర్ చేయడం మాక్సిమం టెన్ యూ టెన్ అందరికీ కూడా టెన్ ఇయర్స్ టార్గెట్ టెన్ ఇయర్స్ మిషన్ టెన్ ఇయర్స్ అలా నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను సో ఆ విధంగా టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు లోన్ క్లియర్ చేసుకోగలుగుతారు సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఈ ట్రాప్లో ఉండే బదులు టెన్ ఇయర్స్లో క్లియర్ చేసుకుంటారు కదా సో అలా మనము ఈ నైట్ ఫ్రంక్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా మనం కూడా అందులో ట్రాప్లో పడకుండా ఇలా సేవింగ్ చేస్తూ మన యొక్క ఈ విషయ సర్కిల్ నుంచి బయటకు రావచ్చు కనుక దీన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేయాలి ప్లాన్ చేస్తేనే మన ఫెయిల్యూర్కి ప్లాన్ అవ్వకుండా ఉంటుంది అదర్వైజ్ వితౌట్ ప్లాన్ ఈజ్ గోయింగ్ టు ఏ ఫెయిల్యూర్ ఫర్ ద ప్లాన్ సో అందుకని చెప్పేసి అలా కాకుండా ప్రాపర్గా వెళ్తే మనము డెఫినెట్లీ ఈ సర్కిల్ నుంచి బయటకు రావచ్చు సో ఈ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది ఇవాళ ఉన్నప్పటికీ ఫ్యూచర్లో దీన్ని మనం ఎదుర్కోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఎందుకంటే అందరికి ఇన్కమ్ పెరుగుద్ది కదా పెరిగిందని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అది అలా చేస్తే బయటకు రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి